తర్వాత ఎవరెన్నిసార్లు ఆ ప్రాంతం నుంచి ఫోన్ కాల్స్ ఎవరెవరికి వెళ్ళాయన్న కోణంలో దర్యాప్తు జరిగింది అందులో ఆరుసార్లు మాజీ మంత్రి కేటీఆర్కు నలభై రెండు సార్లు మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డికి వెళ్ళినట్లుగా పోలీసులు గుర్తించారు కొద్దిసేపటి క్రితం నరేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు అంటే రైతులు కడుపు మండి ధర్నా చేస్తున్నారని చెప్పారు అంటే ఎదురుదాడికి దిగుతున్నట్టుగా తెలుస్తుంది అంటే ఒక ఫార్మా కంపెనీ విషయంలో చాలా రోజులుగా అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి దాదాపుగా పదకొండు నెలలు పూర్తవుతుంది ఆరు నెలలుగా గ్రౌండ్ లెవెల్లో ఫార్మా కంపెనీ నిర్వహించాలనే ప్రాసెస్ నడుస్తుంది కానీ గ్రామసభ నిర్వహించి అధికారులు అంటే ఆ స్థానికులతో మాట్లాడి అంటే ఎవరిది ల్యాండ్ ఎంత పోతుంది ఎవరికి పరిహారం ఎంత వస్తుంది మీకున్న అంశాలేంటి మీకున్న కష్టాలు కావచ్చు నష్టాలు కావచ్చు ఉద్యోగాల విషయం కావచ్చు చాలా అంశాలని గ్రామ సభలో చర్చించాలనేది కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆలోచన ఈ క్రమంలోనే లెగచర్లకు ప్రతీక్ జైను తన బృందంతో కలిసి వెళ్ళారు అక్కడ మాట్లాడుతున్న సమయంలోనే సురేష్ అనే వ్యక్తి ప్రీప్లాండ్గా చాలామంది గ్రామస్తుల్ని వాళ్ళందరినీ రెచ్చగొట్టారు అంటే తమకు ఏమీ రాదు ఖచ్చితంగా కలెక్టర్ పైన ఎవరైతే కొడంగల్ సంబంధించిన డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ఉన్నారో వెంకటరెడ్డి పైన ఎంఆర్ఓ పైన వాళ్ళందరిపైన పర్టికులర్ పర్టికులర్ పైన దాడి చేయాలనే ఒక వ్యూహ రచన సురేష్ చేసినట్టుగా తెలుస్తుంది దానికంటే అంటే నిన్న దాడి జరిగిన ముందు రోజే కొంతమంది యువకుల్ని వెంటేసుకొని ఒక రహ రహస్య సమావేశాన్ని కూడా సురేష్ నిర్వహించి దాడి ఎలా చేయాలి రాళ్లతో ఎలా కొట్టాలి కార్ల అద్దాలు కావచ్చు ఎలా ధ్వంసం చేయాలి అంటే ఈ ఇష్యూని పెద్ద ఎత్తున సంచలనంగా మార్చాలనేది సురేష్ వ్యూహం ఆ సురేష్ వ్యూహం కూడా మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి చెప్పిన వ్యూహమే అనేది కూడా పోలీసుల విచారణలో తేలుతోంది అంటే మాజీ మంత్రి కేటీఆర్ కూడా ఈ అంశాన్ని రాజకీయ రగడగా మార్చుకొని ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఆలోచనతోనే గత నాలుగైదు రోజులుగా నగేష్ నార్మల్ గా ఒక ఫార్మా కంపెనీ కావచ్చు లేకపోతే ఇండస్ట్రీ ఏర్పాటు చేసే ముందు ఇది ఒక ప్రాసెస్ కలెక్టర్ కానీ అధికారులు కానీ ఆ పలానా గ్రామానికి వెళ్తారు ఇదంతా కూడా ఒక ప్రాసెస్ లో వెళ్తూ ఉంటుంది ఫార్మాలిటీస్ అన్ని కూడా కంప్లీట్ చేస్తారు అయితే నిజంగా ఇప్పుడు జరుగుతున్న ఇన్ఫర్మేషన్ కాకపోతే సురేష్ మాట్లాడిన మనం ఏవైతే సీన్ వన్ టూ త్రీ వేశామో రైతులకు దూరం అవుతుంది అని ఆయన చెప్తున్నాడు కానీ ఫార్మా కంపెనీ వల్ల లాభం ఏంటి నష్టం ఏంటి చెప్పడానికి కలెక్టర్ అక్కడికి వచ్చారు కానీ అది వినే పరిస్థితి అక్కడ ఉందంటారా వినలేదు అని చెప్పి కూడా మన క్లియర్ విజువల్స్ అంటే ప్రతీక్ జైన్ తన వెహికల్ దిగి గ్రామ సభ వేసిన టెంట్ దగ్గరికి వెళ్తున్న క్రమంలోనే సురేష్ అనే వ్యక్తి మనం మీరు చెప్తున్నట్టుగా వన్ టూ త్రీ ఏదైతే వీడియోలో మాట్లాడుతున్నాడు ప్రతీక్ జైన్ ఇంకా తన వాళ్ళకి ఆన్సర్ కూడా ఇవ్వలేదు ఆన్సర్ ఇవ్వకముందే ఒక పక్కన ఇంకో లేడీ ప్రతీక్ జైన్ ఇలా తోసివేసే ఆ దృశ్యాన్ని మనకు కనిపిస్తున్నాయి మరోపక్క సురేష్ తనకు సంబంధించిన దాడి వ్యూహం ఏదైతే ఉందో చుట్టుపక్కల మనుషులను అప్పటికే నియమించుకున్నాడు అంటే అందులో మహిళలు చాలామంది జెంట్స్ యువకులు కూడా చాలామంది ఉన్నారు వాళ్ళందరితో ఎలా దాడి చేయాలన్న వ్యూహాన్ని అప్పటికే రచించాడు కాబట్టి ప్రతీక్ జైన్కు ఈ విషయం తెలియదు తెలియకనే ప్రతీక్ జైన్ వాళ్ళను అంటే మాట్లాడదాం సముదాయిద్దాం వాళ్ళతో అంటే వాళ్ళకున్న నష్టాలు ఏంది కష్టాలు ఏంది ఫార్మా కంపెనీ వస్తే ఒక్కో కుటుంబానికి ఉద్యోగాలు ఎలా వస్తాయి వాళ్ళకి ఇచ్చే రీఫండ్ అంటే ఒక భూమి పోతే ఎంత వస్తుంది అంటే మార్కెట్ ధర ద్వారా చెల్లించడమా ఇంకా వేరే అంశాల వాళ్ళకు భూమికి భూమి ఇవ్వడమా చాలా అంశాలపైన చర్చించడానికే గ్రామ సభకు ప్రతీక్ జైన్ చేరుకున్నాడు తన అధికారులతో కలిసి కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు చాలామంది చుట్టూ అధికారులు కూడా ప్రతీక్ జైన్ చుట్టూ ఉన్నారు ఎంఆర్ఓ కావచ్చు అక్కడ కులాంగల్ అథారిటీ చైర్మన్ వెంకటరెడ్డి కావచ్చు ఉన్నారు ఇంకా వెంకటరెడ్డి అయితే పొలాలకు తీసుకెళ్ళి మరీ విపరీతంగా కర్రలతో చేతులతో దాడి చేసిన దృశ్యాలు కనిపిస్తున్నాయి పక్కనే టెంటు పక్కన ఉన్నాక మూడు వెహికల్స్ పైన కూడా ఈ పార్టీ రాళ్లను అంటే ఒక సైజు ఉన్న రాళ్ళను కూడా బలంగా విసిరేశారు అంటే అందులో మనుషులు ఉంటే కూడా వాళ్ళకు దెబ్బలు దాకే విధంగా ఒక క్రూరమైన స్థితికి తీసుకెళ్లారు సో ఈ అంశాలన్నీ కూడా పోలీసుల విచారణలో రికార్డ్ అయ్యాయి ఉన్నతాధికారులు దీనిపైన ఇప్పటికే సీరియస్గా వ్యవహరిస్తున్నారు డీజీపీ జితేందర్ ఉదయమే లాండర్ డీజీ మహేష్ భగవత్తో రివ్యూ నిర్వహించారు వెంటనే మహేష్ భగవత్ స్పాట్కు వెళ్ళాలి అంటే లెగచర్లతో పాటు చుట్టుపక్కల ఆరు గ్రామాలు ఏదైతే ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయో ఆ ఆరు గ్రామాల దగ్గరికి వెళ్ళాలని ఆదేశించడంతో మహేష్ భగవత్ ప్రస్తుతం లెగచర్ల చేరుకొని పరిస్థితిని సమీక్షిస్తున్నారు ఆ చుట్టుపక్కల ఆరు గ్రామాలతో పాటు లెగచర్లలో కూడా ఇంటర్నెట్ సేవల్ని పూర్తిగా ఆఫ్ చేసిన పరిస్థితి ఫోన్ కాల్స్ కూడా బయటకు వెళ్లకుండా పోలీసులు నిరోధించారు ఎందుకంటే ఫోన్ కాల్స్ బయటకి వెళ్ళి ఇంకా రెచ్చగొట్టడానికి ప్రతి వ్యూహం పన్నే విధంగా కూడా సురేష్ కావచ్చు వాళ్ళ అంచర్లు పాటు ఆ గ్రామాల్లో ఉన్నట్టుగా కూడా పోలీసులకు సమాచారం దీనిపైన మంత్రి శ్రీధర్ బాబు కూడా కాసేపటి తర్వాత రివ్యూ నిర్వహించే అవకాశం కనిపిస్తుంది జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి కలెక్టర్ ప్రతిక్ జైన్ కూడా హుటాహుటిన హైదరాబాద్ రావాలని పిలుపునిచ్చారు వాళ్ళంతా సచివాలయానికి కాసేపట్లో చేరుకోనున్నారు ఒకసారి మనం సురేష్ హిస్టరీని తీసుకుని ఎందుకంటే సురేష్ ఇక్కడ మెయిన్ కీలక పాయింట్ గా కనిపిస్తోంది కదా ఎందుకంటే బీఆర్ఎస్ నేతలతో చాలా సత్సంబంధాలు ఉన్నాయి అలాగే పాత కేసులు హిస్టరీ కూడా చాలా కనిపిస్తోంది క్రైమ్ రికార్డ్స్ ఉన్నట్టుగా కూడా పోలీసులు గుర్తించారు ఒకసారి ఆయన గురించి ఒకసారి చెప్పండి ఖచ్చితంగా అంటే సురేష్ అనే వ్యక్తి పైన గతంలో క్రైమ్ రికార్డు ఉంది చెల్లెలు వరుస అయ్యే లేడీ పైన అఘాయిత్యానికి పాల్పడ్డని చెప్పి ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదయ్యాయి దాదాపుగా నాలుగైదు కేసులు కూడా సురేష్ పైన ఉన్నాయి ఆ కేసులన్నీ మాఫీ చేయడం కోసమే నరేందర్ రెడ్డితో చేతులు కలపడని చెప్పి కూడా పోలీసులు ఇప్పటికే ఒక ట్రాక్ రికార్డ్ని సురేష్ సంబంధించిన ట్రాక్ రికార్డ్ని పరిశీలించారు ఎందుకంటే నరేందర్ రెడ్డితో గత బీఆర్ఎస్ గవర్నమెంట్లో పదేళ్లుగా సన్నిహిత సంబంధాలు ఉండవు నరేందర్ రెడ్డితో కూడా సురేష్ చాలా పనులు చేయించుకొని తను కూడా ఆర్థికంగా ఎదిగాడు చాలామందిని ఆ లెగచర్లతో పాటు ఆ కొడంగాలు కానీ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా చాలామంది రైతుల భూములు ఆక్రమించాడనే ఆరోపణలు కూడా సురేష్ పైన ఉన్నాయి వాటన్నిటి రికార్డ్ అన్నిటిని కూడా బయటకు తీస్తున్నారు ఇప్పటికే యాభై ఐదు మందికి పైగా అదుపులోకి తీసుకున్న పరిస్థితి అందులో ఆడవాళ్ళు ఉన్నారు మగవాళ్ళు ఉన్నారు ఇందులో పూర్తి రికార్డు పరంగా చూస్తే మాత్రం సురేషే ఏ వన్గా చాలా పకడ్బంది వ్యూహరచన చేశాడని చెప్పి కూడా పోలీసులకు అర్థమవుతుంది ఎందుకంటే గతంలో ఉన్న క్రైమ్ రికార్డు ప్రకారం అత్యాచార యత్నం అత్యాచారం చేసిన కేసులు కావచ్చు చాలామంది భూములు ఆక్రమించుకున్న వ్యవహారంలో కూడా సురేష్ నిందితుడుగా ఉన్నాడు కాబట్టి సురేష్ను విచారిస్తే కనుక ఖచ్చితంగా ఈ ఏదైతే దాడికి సంబంధించిన వ్యూహరచన ఎవరు జయించారు ఇందులో మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి పాత్ర ఉందా లేదంటే మాజీ మంత్రి కేటీఆర్ పాత్ర ఉందా అనేది కూడా ఖచ్చితంగా తేలుతుంది ఎందుకంటే నిన్న కేటీఆర్ ఉదయం పూట చాలా విషయాల్ని మాట్లాడారు తాను మనోహర్ల కట్టరికి అమృత్ పథకం కింద తాను కంప్లైంట్ ఇస్తున్నానని చెప్పి ఢిల్లీకి వెళ్ళారు ఢిల్లీకి వెళ్ళే క్రమంలోనే ఉదయం పూట దాడి జరగడం మధ్యాహ్నం తర్వాత మాజీ మంత్రి కేటీఆర్ ఢిల్లీకి వెళ్ళడం అనేది ఒక వ్యూహం ప్రకారమే ఈ దాడి జరిగిందనేది స్పష్టమవుతుంది మరి ఈ క్రమంలో సురేష్ అయితే ప్రస్తుతం పోలీసులు అదుపులో ఉన్నాడు సురేష్ను విచారిస్తున్నారు ఎందుకంటే రహస్య విచారణ జరిపితే ఇందులో వచ్చిన పేర్లు కావచ్చు సురేష్కు ఇంకెవరన్నా ఆర్థికంగా సహాయం చేసి ఎవరెవరైతే యువకులను రెచ్చగొట్టి వాళ్ళకు డబ్బులు ఇవ్వడం కావచ్చు ఇంకేమైనా పరిహారం కింద చెల్లిస్తాము భవిష్యత్తులో మీకు మంచి పదవులు ఇస్తామన్న యాంగిల్ని కూడా తీసుకొచ్చి వాళ్ళని రెచ్చగొట్టినట్టు తెలుస్తుంది ఈ క్రమంలోనే సురేష్నైతే ప్రస్తుతం విచారిస్తున్నారు మహేష్ భోగత్ స్పాట్కు వెళ్ళి ఆ సురేష్ను విచారించే క్రమాన్ని కూడా పరిశీలించే అవకాశం కనిపిస్తుంది మరోవైపు మంత్రి శ్రీధర్ బాబు కూడా ప్రతిక్ జైర్ని అలాగే ఎస్పి నారాయణ రెడ్డి ఐజీ సత్యనారాయణ నుంచి కూడా పూర్తి వివరాలు సేకరించిన తర్వాత ఈ ఘటనపైన ఎలా ముందుకెళ్ళన దానిపైన కూడా మంత్రి శ్రీధర్బాబు క్లారిటీ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది నగేష్ ప్రస్తుతం అక్కడ లక్చర్లలో ఎలాంటి సిచువేషన్ ఉంది అంతా కూడా వన్ ఫోర్టీ ఫోర్ సెక్షన్ విధించారా పోలీసుల పహారాలు ఉందా చుట్టుపక్కల ప్రాంతంలో అంటే లెగచర్ల వెళ్ళే దారులైతే ఉన్నావు మన్న కూడా చెక్ పోస్ట్ కావచ్చు ఆ వికారాబాదు రూట్లలో ఒక నాలుగైదు రూట్స్ ఉంటాయి ఆ ప్రాంతాల్లో కూడా చెక్ పోస్టులు పోలీసులు పెట్టారు ఆ లోపలికి బయట ప్రాంతాల నుంచి హైదరాబాద్ నుంచి లోపలికి ఎవరిని వెళ్లకుండా కూడా నిరోధిస్తున్నారు కొంతమంది మా బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు మాజీ కార్పొరేషన్ చైర్మన్లు లగచెర్ల వెళ్ళడానికి ప్రయత్నించడంతో వాళ్ళందరినీ అడ్డుకున్న పరిస్థితి కనిపిస్తుంది కొండా విశ్వేశ్వర రెడ్డి కూడా బీజేపీ ఎంపీ ఫార్మా కంపెనీకి తాను వ్యతిరేకం కాదు అక్కడ ఫార్మా కంపెనీ నెల ఏదైతే నెలకొల్పితే ఉద్యోగాలు స్థానికులకు వస్తాయి నిమిషం మనం బిగ్ స్క్రీన్ మీద మనం చూడొచ్చు అంటే ఇది పక్కా స్కెచ్ ప్రకారమే పక్కా ప్రణాళిక ప్రకారమే దాడి జరిగినట్టుగా నిర్ధారించడానికి సంబంధించిన కొన్ని ఫొటోస్ బయటకు వస్తూ ఉన్నాయి చూడొచ్చు మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన సురేష్ ఎవరైతే ప్రధాన నిందితుడు ఏ వన్ గా చెప్తూ ఉన్నారో లగచర్ల దాడి ఘటనకు సంబంధించి భుజం మీద చేయి వేసిన కేటీఆర్ మనం చూడొచ్చు అలాగే పక్కన పట్నం నరేందర్ రెడ్డి ఉన్నారు పట్నం నరేందర్ రెడ్డి ప్రధాన అనుచరుడే సురేష్ ఈ ఘటన ఏదైతే జరిగిందో లగచర్యలో ఫార్మా సిటీ ఏర్పాటుకు సంబంధించి వ్యవహరించింది మొత్తం కూడా సురేష్ అని పూర్తిగా అర్థమవుతోంది ఈ ఘటన జరుగుతున్న టైంలోనే కలెక్టర్ ప్రతీక్ జైన్తో మాట్లాడుతున్న టైం కావచ్చు అధికారులు అక్కడికి వచ్చి ప్రజాభిప్రాయ సేకరణ చేస్తున్న టైంలో మొత్తం వ్యవహారాలన్నీ కూడా దాదాపు నలభై రెండు సార్లు పట్నం నరేందర్ రెడ్డితో సురేష్ మాట్లాడాడు ఆ తర్వాత ఆరు సార్లు ఈ మధ్యలోనే ఆరు సార్లు దాదాపు కేటీఆర్తో కూడా మాట్లాడారు అయితే ఈ ఘటన జరుగుతున్నప్పుడు అంతా ఎందుకు అన్ని సార్లు పట్నం నరేందర్ రెడ్డితో మాట్లాడాల్సి వచ్చింది కేటీఆర్కి ఎందుకు మాట్లాడేది ఆల్రెడీ కేటీఆర్ ఢిల్లీ టూర్లో ఉన్నారు ఆ బిజీలో ఉన్నారు అయినా సరే కేటీఆర్తో దాదాపు ఆరు డైరెక్ట్ డైరెక్ట్గా మాట్లాడారు సో ఈ ఘటన అంతా కూడా ప్రీ గానే జరిగింది అని చెప్పి అన్నారు అండ్ మనం ఇందాక బిగ్ టీవీ వేసిన క్లిప్స్లో కూడా చూడొచ్చు డైరెక్ట్గా ప్రతి జైన్ కలెక్టరే అంటున్నారు చాలా తెలివిగా మాట్లాడుతున్నారు మీరు అని ఎందుకంటే అక్కడ రైతులు కానీ లేకపోతే స్థానికులు ఎవరు కూడా మాట్లాడట్లేదు లేదు సురేష్ మాత్రమే వాళ్ళందరి తరపున వకాలత తీసుకొని మాట్లాడుతున్నారు ఇక్కడ ప్రజాభిప్రాయ సేకరణ అని మాకు తెలియదు ఫార్మా సిటీ వాళ్ళు వస్తే మాకేం సంబంధం వాళ్ళు వచ్చి చూసుకొని పోతారు అంటున్నారు కానీ మొత్తం స్కెచ్ అంతా వేసింది సురేష్ అని క్లియర్ కట్ గా అర్థమయ్యే దృశ్యాలు అవి నగేష్ చెప్పండి ఒకసారి మీరు రైట్ సైడ్ మాజీ మంత్రి కేటీఆర్ సురేష్ పైన భుజం పైన చేయి వేశాడు లెఫ్ట్ సైడ్ పట్నం నరేందర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే క్లియర్ గా కనిపిస్తున్నాడు మరి ఒక ప్రీ ప్లాన్ ప్రకారమే ఫార్మా కంపెనీ వ్యవహారంలో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ రాజకీయంగా అనుకూలంగా మార్చుకోవాలన్న విషయం ప్రకారమే దాడి చేసినట్టుగా స్పష్టమవుతుంది నలభై రెండు సార్లు నరేంద్ర రెడ్డి రెడ్డితో పట్నం నరేందర్ రెడ్డితో సురేష్ మాట్లాడడం అలాగే కాళ్ళు రన్నింగ్లో ఉంటుండగానే ఆరుసార్లు పట్నం నరేందర్ రెడ్డి మాజీ మంత్రి కేటీఆర్తో మాట్లాడడం ఈ మరి ఈ ఘటనను రెచ్చగొట్టి రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అవుతుంది ఫార్మా కంపెనీలు తీసుకొస్తుంది పొల్యూషన్ వల్ల ఇబ్బంది పడుతున్నాం అనే